గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచార చిన్నారిని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ళ రేవతి పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి రోసయ్య పరామర్శించారు. బాధితురాలికి అందుతున్న వైద్య సేవల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు వారు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవెళ్ళ రేవతి మాట్లాడుతూ బాధితురాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని పోలీసులు అప్రమత్తమై నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. బాధితురాలికి సత్వరం వైద్య సేవలు అందించడం జరుగుతుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తెలిపారు. నేను దేవళ్ళ రేవతి, ఏపీ రాష్ట్ర అడ్డెర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు మన జీజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పసిపాప, 4 సంవత్సరాల పసిబిడ్డ, ఆ పాపపై ఒక కామాంధుడు దుర్మార్గమైన చర్యలు చేస్తే ఆ పాప చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో జీజీహెచ్లో మేడం ప్రభావతి గారి ఆధ్వర్యంలో ఆ పాపకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ పాపను పరామర్శించడానికి ఈరోజు గుంటూరు జీజీహెచ్కి రావడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే సమాజంలో ఇలాంటి మానవ మృగాల వల్ల ఈ సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను అరికట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడబిడ్డలకి రక్షణ కల్పించడం కోసం దిశ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి దుర్మార్గమైన చర్యల్ని సమాజం కూడా తీవ్రంగా తిప్పికొట్టాలి. మరి గత సంవత్సరంలో 2021లో ఒక రమ్య అనే ఒక పాప 20 సంవత్సరాల ఇంజనీరింగ్ స్టూడెంట్ మీద కూడా ఒక దుర్మార్గుడు 23 ఏళ్ల దుర్మార్గుడు ఆ పాపను నిర్దాక్షిణ్యంగా హత్య చేస్తే ఆ యొక్క కేసును కూడా కమిషన్ చైర్మన్ గారైనటువంటి వాసిరెడ్డి పద్మకు కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా త్వరలో వచ్చి పరామర్శిస్తానని చెప్పారు.